మొన్న రాత్రి జగ్గంపేట శివారు పాల డైరీలో విలేకరుల వీరంగం ఎలా చేశారో చూడండి. ఏమైనా తేడాలు ఉంటే విలేకరులు వార్తలు రాసుకోవాలి, లేకపోతే ఆఫీసర్లకు చెప్పాలి. అది ఏమీ కాకుండా వీర్ల ఆఫీసర్లలాగా ఎలాగ చూస్తున్నారో చూడండి. పాలు పాడైతే ఎవరు బరా ఇస్తారు అని పాల సిబ్బంది అడుగుతుంటే వారిపై ఎలా గొడవ పడుతున్నారో చూడండి. పాలు తేడా ఉన్నాయంటూ ఏజెంట్ వద్ద 10,000 రూపాయలు తీసుకున్నారు. అవి సరిపోవని 3 లక్షలు డిమాండ్ చేశారట. పాల సిబ్బంది పోలీసులకు చెప్పడంతో 4 పోలీసులు వెళ్ళి వారిని అక్కడి నుండి పంపించడం జరిగిందట. వీరంతా టీవీ విలేకరులని చెప్పారట. వీరిలో విలేకరులు కాని వారు, విలేకరులుగా చలామణి అవుతున్న వారు ఉన్నారట. జగ్గంపేట విలేకరుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. సతీష్ గారు, నేను ఫోన్ చేసి అడిగాను ఎవడు ఏం చేస్తున్నారు, మీరు అటెండ్ అయినా మీరు ఏమన్నారు, ఫ్రాడ్ చేసి ఏమన్నారు.